हेलो हाय माय डियर फ्रेंड्स, वेलकम टू माय चैनल एचएसआर बाय इन्फो। ఈ రోజు ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటి అంటే రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ ఆఫ్ ఎసిడియన్ లార్వే। లెట్ us see రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ ఆఫ్ एसिडियन लार्वे और हेडमेनिया। सी रिट्रोग्रेसिव मेटामार्फोसिस ऑफ एसिडियन लार्वे लेदंटे हेडमेनिया। इदी क्वेश्चन, इदी सेकंड सेमिस्टर अंटे डिग्री सेकंड सेमिस्टर लो उन्ना वेरी वेरी इंपॉर्टेंट क्वेश्चन, चाला सार्लु अडिगिन क्वेश्चन। ओके, दानि गुरिंचि एंटि, दानिलो ए पार्ट्स वस्तायि एंटि अनेदि गुरिंचि चूद्दाम। चूडंडि फस्ट रिट्रोग्रेसिव मेटामार्फोसिस। फस्ट आफ् आल मेटामार्फोसिस अंटे चेंजेस, चेंजेस जरगडानि एमंटारंटे मेटामार्फोसिस। इक्कड ए विधंगा चेंजेस जरुगुतुंदि अंटे चूडंडि, प्रिमिटिव नुंडि अडल्ट स्टेज कि रावडं। दट मीन्स प्रिमिटिव कंडीशन्स एवैते उंटायो, इनिशियल कंडीशन प्रिमिटिव आर्गनिजम्स योक्क क्यारेक्टर्स नुंडि एं जरगालि अंटे अड्वांस्ड क्यारेक्टर्स अनेटिवि जरिगिते दानि एमंटारंटे मेटामार्फोसिस अंटारु। अला काकुंडा रिट्रोग्रेसिव मेटामार्फोसिस रिवर्स जरिगिते, दीनिकि रिवर्स जरिगिते एंटंटे चूडंडि, रिवर्स अंटे एंटंटे याक्चुअल चूडंडि, प्रिमिटिव क्यारेक्टर्स प्रिमिटिव क्यारेक्टर्स नुंडि अड्वांस्ड क्यारेक्टर्स ఈ విధంగా జరుగుతే దీన్ని ఏమంటారంటే మెటామార్ఫోసిస్ అంటారు। అలా కాకుండా చూడండి, అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్ నుండి ప్రిమిటివ్ క్యారెక్టర్స్ అనేటివి వస్తాయి, దాన్ని ఏమంటారంటే రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అంటారు। ఇక్కడ విషయం ఏంటి అంటే, ఏదైనా ఒక ఆర్గానిజం బర్త్ అయిన తర్వాత కొన్ని మోడిఫికేషన్స్ అనేది జరుగుతాయి। ఆ మోడిఫికేషన్స్ లో ప్రిమిటివ్ కండిషన్ అంటే తన యొక్క ఏజ్ పెరిగే కొద్దీ అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్ అనేటివి డిమినిష్ అయిపోతాయి, అడ్వాన్స్ క్యారెక్టర్ అనేది లూజ్ అయిపోయేసి ప్రిమిటివ్ క్యారెక్టర్స్ అనేటివి అడల్ట్ లోకి వస్తాయి, దాన్ని ఏమంటారంటే రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అంటారు। అలా కాకుండా ఓన్లీ మెటామార్ఫోసిస్ అంటే ప్రిమిటివ్ క్యారెక్టర్స్ అనేది తన ఏజ్ యొక్క ఏజ్ పెరిగే కొద్దీ ప్రిమిటివ్ క్యారెక్టర్స్ ని కోల్పోయి అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్ అనేది వస్తే దాన్ని మెటామార్ఫోసిస్ అంటారు। ఇది చాలా ఇంపార్టెంట్, ఈ పాయింట్ బేస్ చేసుకొనే మొత్తం ఈ యొక్క కాన్సెప్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది। ఇక్కడ ఇది దీనిలో జరుగుతుంది అంటే ఎసిడియన్ లార్వా లేదంటే హెడ్మేనియాలో జరుగుతుంది। హెడ్మేనియా లేదంటే ఎసిడియన్ లార్వాలో ఏం జరుగుతుందంటే రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అనేది జరుగుతుంది, చాలా చాలా ఇంపార్టెంట్। చూడండి, మొత్తం ఈ లెసన్ లో డిస్కస్ చేయాల్సిన కాన్సెప్ట్స్ ఎన్ని ఉంటాయి అంటే చూడండి, ఫస్ట్ ఫెర్టిలైజేషన్, ఫెర్టిలైజేషన్ ఏ విధంగా జరుగుతుంది, సెకండ్ వచ్చేసేసి క్లీవేజెస్, ఏ విధంగా ఫెర్టిలైజేషన్ తర్వాత క్లీవేజెస్ జరుగుతాయి, తర్వాత లార్వా ఫామ్ ఏర్పడుతుంది, క్లీవేజెస్ తర్వాత లార్వా అనేది ఏర్పడుతుంది, తర్వాత నాలుగోది ఏందంటే మార్ఫోసిస్ జరగాలి, అంటే చేంజెస్ జరగాలి, అది ఏ విధంగా జరుగుతుందంటే రిట్రోగ్రెసివ్। ఇది ఈ యొక్క క్వశ్చన్ కు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ విధంగా ఇస్తే సరిపోతుంది। చూడండి, ఒక్కొక్కటి డిస్కస్ చేసుకుంటూ వద్దాం। చూడండి, ఫర్టిలైజేషన్, ఈ ఎసిడియన్ లార్వా లేదంటే హెడ్మేనియా యొక్క ఫర్టిలైజేషన్ ఏ విధంగా జరుగుతుందంటే, హెడ్మేనియా అనే ఒక ఆర్గానిజం లోపల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్గానిజం అనేది ప్రోటోగోనియాగా ఉంటుంది। ప్రోటోగోనియా అంటే ఏంటి అంటే, ఒకే ఆర్గానిజం లో మేల్ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ అనేటివి ఉంటాయి, టెస్టిస్ కావచ్చు లేదంటే ఓవరీస్ కావచ్చు, ఓవరీస్ టెస్టిస్ రెండు ఒకే దానిలో ఉంటాయి, కానీ
ఓవరీస్ టెస్టీస్ రిలీజ్ చేసే ఓవం స్పర్మ్. ఓవం స్పర్మ్ అనేటివి మెచ్యురేషన్ టైం అనేది డిఫర్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్గానిజం లో ఓవరీ ఉంది, అదే విధంగా స్పర్మ్ రిలీజ్ చేసే టెస్టీస్ ఉన్నాయి. అదే ఆర్గానిజం ఓవరీని రిలీజ్ చేసి అదే ఆర్గానిజం టెస్టీస్ నుండి స్పర్మ్ ను ఒకే టైంలో రిలీజ్ చేస్తే ఏమవుతాయంటే అవి రెండు కలిసి ఏం చేస్తాయంటే ఫెర్టిలైజేషన్ జరుగుతాయి. ఇజ్ ఇట్ రైట్? అప్పుడు ఆ ఫెర్టిలైజేషన్ జరగడం వల్ల ఒకే ఆర్గానిజం యొక్క ఓవము స్పర్మ్ అనేది ఫెర్టిలైజేషన్ జరిగి అదే ఆర్గానిజం లోపల గ్రోత్ అనేది జరుగుతుంది. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రోటోగోనియా కండిషన్లో ఓవరీస్ అనేటివి స్పర్మ్స్ ప్రొడ్యూస్ చేసే టెస్టీస్ అనేటివి మెచ్యురేషన్ టైం అనేది డిఫర్ అవుతుంది. అందువల్ల ఏంటంటే ఫస్ట్ ఓవరీస్ అనేటివి మెచ్యురేషన్ జరుగుతాయి. ఓవరీస్ జరిగి మెచ్యురేషన్ జరిగిన తర్వాత ఓవరీస్ ఏం చేస్తాయంటే ఓవమ్ను రిలీజ్ చేస్తాయి. ఓవమ్ను రిలీజ్ చేసి ఎక్కడ రిలీజ్ చేస్తాయంటే ఈ ఆర్గానిజం లోపల ఒక ఆర్గాన్ ఉంటుంది, దాన్ని క్లోకా అంటారు. క్లోకా అంటారు. ఈ క్లోకాలోకి రిలీజ్ చేసిన తర్వాత క్లోకా నుండి ఏం చేస్తుంది, ఈ వాటర్లో ఉండే ఆర్గానిజం కాబట్టి వాటర్లోకి రిలీజ్ అవుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇదే ఆర్గానిజం యొక్క స్పర్మ్స్ అనేటివి ఈ టైంలో రిలీజ్ అవు. ఫస్ట్ ఓవమ్ రిలీజ్ అవుతుంది, ఓవమ్ మెచ్యురేషన్ అయిన తర్వాత ఓవరీ మెచ్యురేషన్ అయిన తర్వాత ఓవమ్ రిలీజ్ అయిపోతుంది. ఆ టైంలో ఇది అనేది ఇనాక్టివ్ కండిషన్లో ఉంటుంది, అన్మెచ్యూర్డ్ కండిషన్లో ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇదే టైంలో వేరే ఆర్గానిజం, ఇది ఆర్గానిజం వన్ అనుకుంటే, ఆర్గానిజం టూలో ఏం జరుగుతుందంటే స్పర్మ్ను రిలీజ్ చేసే టెస్టీస్ అనేటివి మెచ్యురేషన్ అవుతుంది. టెస్టీస్ మెచ్యురేషన్ అవ్వడం వల్ల స్పర్మ్ అనేది రిలీజ్ అవుతుంది. ఆ స్పర్మ్ కూడా ఫైనల్గా ఎక్కడికి వస్తుందంటే ఆర్గానిజం యొక్క క్లోకాలోకి వస్తుంది. ఈ క్లోకా నుండి ఫైనల్గా ఎక్కడికి వస్తుందంటే వాటర్లోకి వస్తుంది. ఈ విధంగా ఒక ఆర్గానిజం యొక్క ఎగ్ లేదంటే ఓవమ్, ఇంకో ఆర్గానిజం యొక్క స్పర్మ్ వాటర్లోకి రిలీజ్ అవుతాయి. ఈ వాటర్లోకి రిలీజ్ అయిపోయిన ఈ ఎగ్ స్పర్మ్ రెండు కలిసి ఏం చేస్తాయంటే ఫెర్టిలైజేషన్ జరుగుతున్నాయి. అంటే ఒకే ఆర్గానిజంలో టెస్టిస్ ఓవరీస్ ఉన్నప్పటికీ కూడా ఫర్టిలైజేషన్ వేటి మధ్య జరుగుతుందంటే వేరే ఆర్గానిజమ్స్తో లింక్అప్ అయింది కాబట్టి దీన్ని ఏమంటారంటే ప్రోటోగోనియా అంటారు. దిస్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్ ఇప్పుడు ఏమైంది, ఎగ్ రిలీజ్ అయిపోయింది, స్పర్మ్ రిలీజ్ అయిపోయింది, ఫెర్టిలైజేషన్ జరిగింది. ఫెర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే క్లీవేజెస్ అనేది జరుగుతాయి. చూడండి క్లీవేజెస్ ఏ విధంగా జరుగుతాయని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫెర్టిలైజేషన్ జరిగిన ఎగ్ అనుకుందాం. ఫెర్టిలైజేషన్ జరిగిన ఎగ్, స్పర్మ్ తర్వాత ఎగ్, ఈ రెండు ఫర్టిలైజేషన్ జరిగింది. ఫర్టిలైజేషన్ జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే చూడండి క్లీవేజెస్ అనేవి జరుగుతాయి. ఫస్ట్ ఏ విధంగా జరుగుతుందంటే క్లీవేజ్ అనేది ఫస్ట్ వర్టికల్గా జరుగుతుంది. ఫస్ట్ క్లీవేజ్ ఏ విధంగా జరుగుతుందంటే వర్టికల్గా జరుగుతుంది. అదేవిధంగా సెకండ్ క్లీవేజ్ కూడా ఏ విధంగా జరుగుతుందంటే మళ్ళీ వర్టికల్గా జరుగుతుంది. సెకండ్ క్లీవేజ్ మళ్ళీ వర్టికల్గా జరుగుతుంది. ఫస్ట్ క్లీవేజ్కి ఎన్ని సెల్స్ ఏర్పడతాయంటే రెండు సెల్స్ ఏర్పడతాయి. ఒక సెల్ మధ్యలో నిలువుగా క్లీవేజ్ జరిగితే ఏమి ఏర్పడుతుందంటే రెండు ఏర్పడతాయి. మళ్ళీ ఆ సెల్స్, ఆ రెండు సెల్స్కి సెకండ్ క్లీవేజ్ జరగడం వల్ల ఎన్ని సెల్స్ ఏర్పడతాయంటే నాలుగు సెల్స్ అనేటివి ఏర్పడతాయి. ఈ విధంగా ఏర్పడిన నాలుగు సెల్స్కి థర్డ్ క్లీవేజ్ ఏ విధంగా జరుగుతుందంటే హారిజెంటల్గా జరుగుతుంది. ఇది వర్టికల్, ఇది వర్టికల్, హారిజెంటల్గా జరుగుతుంది. అంటే చూడండి నాలుగు సెల్స్ ఏం చేస్తుందంటే ఎనిమిది సెల్స్గా ఫామ్ అవుతాయి. నాలుగు సెల్స్ ఎనిమిది సెల్స్గా ఫామ్ అవుతాయి. ఇక్కడ 1, 2, 3 అటు సైడ్ ఇంకోటి ఉంది, 4, 1, 2, 3 ఇంకో 4, మొత్తం 3 క్లీవేజెస్ జరిగితే 8 సెల్స్ అనేటివి ఏర్పడతాయి. ఈ విధంగా 8 సెల్స్ ఏర్పడిన తర్వాత పైన ఏముంటుందంటే చూడండి యోక్ అనేది లెస్గా ఉంటుంది. పైన ఉన్న ఈ సెల్స్ ఆఫ్ పార్ట్లో ఉన్న 4 సెల్స్లో యోక్ అనేది లెస్గా ఉంటుంది. కింద ఉన్న ఈ సెల్స్లో యోక్ అనేది హైగా ఉంటుంది. యోక్ అనేది అంటే ఏంటి అంటే చూడండి న్యూట్రియంట్ మెటీరియల్. ఈ ఎగ్ గ్రోత్ అవ్వడానికి, ఎగ్ నుండి ఫీటస్ వచ్చేసి దాని యొక్క గ్రోత్ జరగడానికి ఏం యూజ్ అవుతుందంటే యోక్ అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే పైన ఉన్న ఈ సెల్స్ లోపల యోక్ అనేది తక్కువ ఉంటుంది, కింద ఉన్న సెల్స్ లోపల యోక్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే
యోక్ తక్కువగా ఉండడం వల్ల పైన ఉన్న సెల్స్ లోపల డివిజన్ అనేది డివిజన్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే ర్యాపిడ్ డివిజన్ జరుగుతుంది. ర్యాపిడ్ డివిజన్ ఏ విధంగా జరుగుతుంది అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక డివిజన్, ఇదొక డివిజన్, మళ్ళీ దీని నుండి ఇదొక డివిజన్, ఇదొక డివిజన్, ఇదొక డివిజన్ అనుకోండి, మళ్ళీ వీటి మధ్య డివిజన్ జరుగుతుంది, మళ్ళీ వీటి మధ్య డివిజన్ జరుగుతుంది, ఈ విధంగా డివిజన్ జరుగుతుంది. ఎప్పుడైతే యోక్ తక్కువగా ఉంటుందో అక్కడ డివిజన్ అనేది ఎక్కువ జరుగుతుంది. కింది భాగంలో యోక్ ఎక్కువగా ఉండడం వల్ల డివిజన్స్ అనేవి చాలా స్లోగా జరుగుతాయి. కింద స్లో డివిజన్స్ జరగడం వల్ల ఏం జరుగుతుందంటే చూడండి, ఇక్కడ చూడండి స్లో డివిజన్స్ జరగడం వల్ల సేమ్ టైం, ఇక్కడ టైం ఇక్కడ టైం సేమ్, కానీ ఇక్కడ ర్యాపిడ్ డివిజన్స్ జరగడం వల్ల సెల్స్ అనేటివి పైన ఈ ఎగ్ లోపల ఏర్పడిన సెల్స్, ఎంబ్రియో లోపల ఏర్పడిన సెల్స్ అనేటివి చాలా చిన్నగా ఉంటాయి. కానీ కింది భాగంలో హాఫ్ పార్ట్లో ఏ విధంగా ఉంటుందంటే సెల్స్ యొక్క సైజ్ అనేది చాలా పెద్దగా ఉంటుంది. అందుకోసమే పైన ఉన్న సెల్స్ని ఏమంటారంటే మైక్రోమియర్స్ అంటారు, మైక్రోమియర్స్. కింద పెద్దగా సెల్స్ ఉన్నాయి కాబట్టి మ్యాక్రోమియర్స్ అంటారు. పైన ఉన్న సెల్స్ ఏ ఫామ్ చేస్తాయంటే ఎక్టోడర్మల్స్, ఎక్టోడర్మ్స్ ను ఫామ్ చేస్తాయి. కింద ఉన్న సెల్స్ ఏం ఫామ్ చేస్తాయంటే ఎండోడర్మ్స్ ను ఫామ్ చేస్తాయి. ఇది సెల్స్ డివిజన్ అనేది జరగడం. ఈ సెల్స్ డివిజన్ జరిగిన తర్వాత దీంట్లో ఏం జరుగుతుందంటే ఫస్ట్ బ్లాస్టోపోర్ అనే ఒక నిర్మాణం ఏర్పడుతుంది. బ్లాస్టోపోర్ నిర్మాణం, అది బ్లాస్టోపోర్ ఏంటి అంటే చూడండి, కింద ఉన్న మ్యాక్రోమియర్స్ ఏం చేస్తాయంటే కొంత ఒక పోర్ లైక్ స్ట్రక్చర్ని ఏర్పరుస్తాయి, చిన్న ఒక పర్ పర్ని ఏర్పరిచి ఏం చేస్తుందంటే చూడండి, ఇక్కడ ఇక్కడ గీస్తాను, ఇక్కడ ఒక చిన్న పోర్ని ఏర్పరుస్తుంది, ఇక్కడ నుంచి ఇది హాఫ్ పార్ట్, ఇక్కడ ఒక చిన్న పోర్ని ఏర్పరుస్తుంది. పోర్ని ఏర్పరిచిన తర్వాత అంటే ఒక చిన్న గాడి, ఇక్కడ ఉన్న సెల్స్ అన్నీ కూడా ఏం చేస్తాయంటే చూడండి, ఇక్కడ మైక్రోమియర్స్ ఏవైతే ఉన్నాయో ఆ మైక్రోమియర్స్ ద్వారా ఈ విధంగా వెళ్ళేసి మళ్ళీ ఈ విధంగా కలుస్తాయి. అంటే ఇటు మొత్తం ఏమున్నాయి అంటే మైక్రోమియర్స్ ఉంటాయి, ఈ ఏరియా మొత్తం దాని చుట్టూ మైక్రోమియర్స్ పై భాగంలో ఉన్నాయి, కింది భాగంలో ఏమున్నాయి మ్యాక్రోమియర్స్ ఉన్నాయి. ఇజ్ ఇట్ రైట్? ఇప్పుడు ఏం చేస్తాయంటే ఈ మ్యాక్రోమియర్స్ అనేటివి మైక్రోమియర్ ఏరియాలోకి వెళ్తాయి. ఏ విధంగా వెళ్తాయంటే ఈ విధంగా చొచ్చుకొనేసేసి ఈ విధంగా మ్యాక్రోమియర్లోకి వెళ్ళడం, మైక్రోమియర్లోకి మ్యాక్రోమియర్స్ అనేటివి వెళ్తాయి. మ్యాక్రోమియర్స్ వెళ్ళేసేసి ఏం చేస్తాయంటే ఈ విధంగా వెళ్ళేసి ఈ విధంగా తిరిగేసి మళ్ళీ అటాచ్ అవ్వడం వల్ల ఎంటీ స్పేస్ అనేది ఒకటి ఏర్పడుతుంది. ఎక్కడ ఏర్పడుతుంది అంటే అప్పర్ పార్ట్లో. ఈ ఎంటీ స్పేస్ని ఏమంటారంటే ఆర్క్ ఎంటీరా అని అంటారు, ఆర్కెంటీరా అని అంటారు. ఈ ఆర్కెంటీరా ఏర్పడిన తర్వాత ఏం జరుగుతుందంటే నెక్స్ట్ స్టెప్లో ఈ మిడ్ డోర్సల్, ఇది డోర్సల్ సైడ్, ఈ మిడ్ డోర్సల్ సైడ్లో ఏం చేస్తుందంటే పైన ఉన్న మైక్రోమియర్స్ అన్నీ కూడా ఒక లెవెల్కి వస్తాయి, ఒకే ఒక షీట్ లైక్గా వచ్చేసి ఒకే రేంజ్లో ఈ విధంగా మిడ్ డోర్సల్ ప్లేస్లో ఏం చేస్తాయంటే మిడిల్ ప్లేస్లో ఒక లేయర్గా ఫామ్ అవుతాయి. దాన్ని ఏమంటారంటే మిడిల్ ప్లేట్ అంటారు. మిడిల్ ప్లేట్ అంటారు. ఈ మిడిల్ ప్లేట్ ఏర్పడిన తర్వాత ఫ్యూచర్లో ఏం జరుగుతుందంటే ఈ మిడిల్ ప్లేట్ నుండి నర్వ్ కార్డ్ అనేది ఏర్పడుతుంది. నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఏంటంటే ఈ యొక్క మైక్రోమియర్స్ ఏర్పడిన మిడిల్ ప్లేట్ కింద ఉన్న మ్యాక్రోమియర్స్ ఏం చేస్తాయంటే ఒక లేయర్గా ఫామ్ అవుతాయి, ఒక లేయర్గా ఫామ్ అయ్యి ఆ లేయర్గా ఫామ్ అయినవి ఏంటి అంటే ఎండోడర్మల్ ఫార్మేషన్, ఎండోడర్మల్ ఫార్మేషన్. ఎందుకంటే ఈ ఎండోడర్మల్ ఆరిజిన్ ఎండోడర్మల్ని ఫామ్ చేస్తాయి అనేసి ఆల్రెడీ చెప్పినాం. ఇక్కడ ఈ ఎండోడర్మల్ సెల్స్ ఏం చేస్తాయంటే ఒక లేయర్గా ఫామ్ చేస్తాయి, మిడిల్ ప్లేట్ కింది భాగంలో ఒక లేయర్గా ఫామ్ చేస్తాయి. ఆ లేయర్స్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అంటే చూడండి, నోటోకార్డ్ని ఏర్పరుస్తాయి, నోటోకార్డ్ని ఏర్పరుస్తాయి. ఇవి ఈ రెండు చాలా చాలా ఇంపార్టెంట్, నోటోకార్డ్ ఏర్పడడం, నర్వ్ కార్డ్ ఏర్పడడం, తర్వాత ఆర్కెంటినా ఏర్పడడం, బ్లాస్టోపోర్ అనేది ఏర్పడడం. ఇక్కడ ఏంటి అంటే గ్యాస్ట్రులేషన్,
ఈ విధంగా ఏర్పడిన తర్వాత గ్యాస్లేషన్ అనేది ఏర్పడుతుంది. గ్యాస్లేషన్ లోనే నోటో కార్డ్, నర్వ్ కార్డ్ అనేవి ఏర్పడతాయి. గ్యాస్లేషన్ ఏర్పడడం అంటే ఏంటంటే జర్మల్ లేయర్స్ ఫామ్ అవ్వడం. జర్మల్ లేయర్స్ అంటే మనకు తెలుసు, ఎక్టోడర్ము, ఎండోడర్ము, మీసోడర్ము. ఈ ఎక్టోడర్మ్ నుండి కొన్ని ఆర్గాన్స్, ఎండోడర్మ్ నుండి కొన్ని ఆర్గాన్స్, మీసోడర్మ్ నుండి కొన్ని ఆర్గాన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఈ విధంగా గ్యాస్లేషన్ జరిగిన తర్వాత, మెనీ మాడిఫికేషన్ జరిగిన తర్వాత ఫైనల్ గా ఏం ఏర్పడుతుంది అంటే చూడండి, ఇక్కడ ఏర్పడిన పర్ అనేది క్లోజ్ అయిపోతుంది. ఆ బ్లాస్టోపోర్ అనేది క్లోజ్ అయిపోతుంది. క్లోజ్ అయిపోయిన తర్వాత ఆర్గానోజెనెసిస్ జరుగుతుంది. గ్యాస్లేషన్ త్రీ జర్మ్ లేయర్స్ ఏర్పడిన తర్వాత ఆర్గాన్స్ అనేవి ఏర్పడతాయి. ఒక్కొక్క డర్మ్ నుండి, ఎక్టోడర్మ్ నుండి కొన్ని ఆర్గాన్స్, ఎండోడర్మ్ నుండి కొన్ని ఆర్గాన్స్, మీసోడర్మ్ నుండి కొన్ని ఆర్గాన్స్. ఆ ఆర్గాన్స్ ఏర్పడడాన్ని ఏమంటారంటే ఆర్గానోజెనెసిస్ అంటారు. అంటే ఇక్కడ ఏంటి అంటే ఫస్ట్ సమ్ క్లీవేజెస్, క్లీవేజెస్ తర్వాత ఏమేర్పడుతుందంటే బ్లాస్టోపోర్, తర్వాత ఆర్కెంటిరాన్, తర్వాత మిడిల్ ప్లేట్, దాని నుండి నర్వ్ కార్డు, తర్వాత ఎండోడర్మల్ మిడిల్ ప్లేట్, దాని నుండి నోటో కార్డు. ఈ విధంగా ఏర్పడిన తర్వాత ఆర్గాన్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఇక నోటో కార్డు, నర్వ్ కార్డ్ అనేది ఏంటంటే ఆర్గాన్స్. ఇప్పుడు ఏం జరుగుతుందంటే మాడిఫికేషన్స్ అన్నీ జరిగిన తర్వాత ఒక లార్వా అనేది ఫామ్ అవుతుంది. మాడిఫికేషన్స్ అన్నీ జరిగిన తర్వాత ఏం జరుగుతుందంటే ఒక లార్వా అనేది ఫామ్ అవుతుంది. ఆ లార్వాని ఏమంటారంటే ఎసిడియన్ లార్వా ఆఫ్ హెడ్మేనియా అంటారు. ఎసిడియన్ లార్వా ఆఫ్ హెడ్మేనియా అంటారు. ఆ లార్వా యొక్క స్ట్రక్చర్ ఏంటి, అది ఎట్లా ఉంటుందో ఒకసారి. ఓకే, ఇది ఎసిడియన్ లార్వా లేదంటే హెడ్మేనియా సంబంధించిన లార్వల్ స్ట్రక్చర్. అంటే ఆఫ్టర్ ఫెర్టిలైజేషన్, గ్యాస్లేషన్ అయిపోయిన తర్వాత ఏమి ఏర్పడుతున్నాయి, లార్వా అనేది ఏర్పడుతుంది. ఈ లార్వాకు సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి, దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏందో ఒకసారి చూద్దాం. ఎగ్జోస్కెలెటన్, దాని యొక్క పైభాగం చూడడానికి ఏ విధంగా ఉంటుందంటే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. దాని యొక్క సర్ఫేస్ మొత్తం ట్యూనిసిన్తో ఏర్పడి ఉంటుంది, దాని టెస్ట్ అనేసి పిలుస్తారు. ఓకే, ఈ లార్వా చూడడానికి ఏ విధంగా ఉంటుంది అంటే కప్ప యొక్క టాడ్పోల్ లార్వా ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. దానికోసమే దీన్ని కూడా ఏమంటారంటే టాడ్పోల్ లార్వా అంటారు. టాడ్పోల్ లార్వా అంటారు. ఈ యొక్క మొత్తం లార్వాను మూడు భాగాలుగా డివైడ్ చేస్తారు. ఒకటి వచ్చేసేసి హెడ్, రెండు ట్రంక్, మూడోది టెయిల్. ఈ మూడు భాగాల్లో టెయిల్ అనేది ఈ రెండు భాగాల కన్నా చాలా పెద్దదిగా ఉంటుంది. ఇది దీనికి సంబంధించిన ఇంపార్టెంట్ పాయింట్స్. ఇప్పుడు ఏంటి అంటే ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క దగ్గర నుంచి తీసుకొనేసి దాని యొక్క ఇన్ఫర్మేషన్ ఒక్కోసారి చూద్దాం. ఇక్కడ చూడండి, ఈ ఆర్గానిజం యొక్క ఈ పార్ట్ని ఏమంటారంటే యాంటీరియర్, అంటే ఇది ఫ్రంట్. ఇట్ సైడ్ ఏమవుతుందంటే పోస్టీరియర్. పై భాగంలో డోర్సల్. ఇక్కడ ఏంటి అంటే వెంట్రల్. యాంటీరియర్, పోస్టీరియర్, డోర్సల్ అండ్ వెంట్రల్. ఇక్కడ ఏంటి అంటే ఇప్పుడు పాయింట్స్ చూద్దాము. ఇక్కడ ఫస్ట్ ఏంటంటే అదిసివ్ ప్యాపిల్లేస్. అదిసివ్ ప్యాపిల్లేస్, అదిసివ్ ప్యాపిల్లేస్ అంటే ఏంటి అంటే అటాచ్మెంట్ కావడానికి యూజ్ అయ్యే ఒక స్పేస్. సబ్స్ట్రేటమ్ అంటే ఇది ఫైనల్గా ఎక్కడ ఏమవుతుంది అంటే ఒక స్పేస్కి ఆ వాటర్లో ఉన్న కింది భాగంలో ఉన్న ఏదైనా రాళ్ళకు కానీ లేదంటే అడుగు భాగానికి కానీ ఏమవుతుందంటే అటాచ్ అవుతుంది. సబ్స్ట్రేటమ్ అంటారు. దానికి అటాచ్ అవ్వడానికి యూజ్ అయ్యేటివి ఏంటంటే అదిసివ్ ప్యాపిల్లేస్. ఈ అదిసివ్ ప్యాపిల్లేస్ ఏ విధంగా ఉంటాయంటే నాలుగు ఉంటాయి. ఈ నాలుగు కూడా రెండుగా డివైడ్ చేస్తాం. దాంట్లో మూడు ఏ విధంగా ఉంటాయి అంటే చూడండి, యాంటీరియర్ పార్ట్లో, డోర్సల్ పార్ట్లో యాంటీరియర్కి లేటరల్గా కనబడతాయి. డోర్సల్, యాంటీరియర్, లేటరల్గా, లేటరల్ అంటే సైడ్గా కనబడతాయి, అవి మూడు. తర్వాత చూడండి, పోస్టీరియర్ భాగంలో మిడిల్ పార్ట్లో, ఇది పోస్టీరియర్ సారీ వెంట్రల్ పార్ట్లో మిడిల్గా ఏం కనబడుతుంది అంటే ఇంకో ప్యాపిల్లే అనేది కనబడుతుంది లార్వల్ స్టేజ్లో. ఓకే, ఇది అదిసివ్ ప్యాపిల్లేకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఆ తర్వాత చూడండి, ఓరల్ అపెర్చర్. ఓరల్ అంటే మౌత్. మౌత్ అనేది ఏ విధంగా ఉంటుందంటే డోర్సల్ సైడ్గా కనబడుతుంది. డోర్సల్ యాంటీరియర్గా కనబడుతుంది, అంటే డోర్సల్ సైడ్ పైభాగంలో ఉంటుంది, యాంటీరియర్ పార్ట్లో ముందుకి కొంత ముందుగా కనబడుతుంది, అది ఓరల్ అపేర్చర్. ఈ ఓరల్ అపేర్చర్కి దేనిలోకి ఓపెన్ అవుతుంది అంటే చూడండి, ప్యారనిక్స్లోకి ఓపెన్ అవుతుంది. ప్యారనిక్స్ అనేది
చాలా విడల్పుగా ఉండే స్పేస్ లెంతీగా ఉంటుంది. ఈ ప్యానిక్స్ లో ఏముంటాయంటే స్టిగ్మేటా గిల్స్ అనేవి ఉంటాయి. సిక్స్ స్టిగ్మేటా ఆర్ గిల్స్ అనేటివి ఉంటాయి. ఈ గిల్స్ ద్వారానే ఏం జరుగుతుందంటే ఇది రెస్పిరేషన్ అనేది చేస్తుంది. ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే ఈ ప్యానిక్స్ అనేది దేనిలోకి ఓపెన్ అవుతుందంటే ఈసోఫాగస్ లోకి ఓపెన్ అవుతుంది. ఈసోఫాగస్ అనేది చాలా నారోగా ఉంటుంది. తర్వాత ఈసోఫాగస్ అనేది స్టమక్ లోకి ఓపెన్ అవుతుంది. స్టమక్ అనేది బాగా బల్జిగా అయి ఉంటుంది, స్వెల్ అయిన స్టమక్ లోకి ఓపెన్ అవుతుంది. స్టమక్ దేనిలోకి ఓపెన్ అవుతుంది అంటే ఇంటెస్టైన్ చాలా చిన్నగా ఉంటుంది. ఇంటెస్టైన్ నుండి రక్తంలోకి ఓపెన్ అవుతుంది. ఇది ఓరల్ అపేచర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇక్కడ ఏంటి అంటే ఒకదాని ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ విధంగా వచ్చేస్తే మనకు క్లియర్గా ఐడియా అనేది ఉంటుంది. ఆ తర్వాత చూడండి సెన్స్ వెసికిల్స్. సెన్స్ డోర్సల్ ప్లేస్లో సెన్స్ వెసికిల్ అనేది, ఒక వెసికిల్ అంటే ఏంటి అంటే ఒక రౌండ్ స్ట్రక్చర్. ఆ వెసికిల్ అనేది ఏర్పడుతుంది. ఆ వెసికిల్ ఏముంటాయి అంటే ఆసిలే అనే సెన్స్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. ఆసిలే సెన్స్ ఆర్గాన్స్ అనేవి ఉంటాయి. ఈ సెన్స్ వెసికిల్లో బ్రెయిన్ అనేది ఏర్పడి ఉంటుంది. ఈ సెన్స్ వెసికిల్లో ఏముంటుందంటే బ్రెయిన్ అనేది ఏర్పడుతుంది. ఈ బ్రెయిన్ నుండి ఏం రిలీజ్ అవుతాయంటే మాస్ ఆఫ్ నర్వ్ సెల్స్ అన్ని ఏం చేస్తాయంటే ఏర్పడి ఒకే దగ్గర ఏర్పడితే దాన్ని ఏమంటారంటే గ్యాంగ్లియా అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నర్వ్ సెల్స్ అన్ని కూడా ఒకే దగ్గర ఈ విధంగా అటాచ్ అవుతే దాన్ని గ్యాంగ్లియా అంటారు. ఈ విధంగా గ్యాంగ్లియాన్స్ అన్ని కూడా ఏం చేస్తాయంటే ఒక కోన్ లైక్ స్ట్రక్చర్ ని ఏర్పరుస్తాయి. ఒక కోన్ లైక్ గ్యాంగ్లియన్స్ అన్ని ఏర్పడేసి ఒక కోన్ లైక్ స్ట్రక్చర్ని ఏర్పరుస్తాయి. కోన్ లైక్ స్ట్రక్చర్ ఏర్పరిచి అది ఏం చేస్తుందంటే డోర్సల్ ప్లేస్లో పైభాగం నుండి ఈ యొక్క టేల్ యొక్క టిప్, ఈ టేల్ ఇదేంటంటే టేల్ యొక్క టిప్, ఆ టేల్ యొక్క టిప్ వరకు ఆక్యుపెన్స్ అనేది జరుగుతుంది. ఆ విధంగా ఆక్యుపెన్స్ జరిగిన ఈ కోన్ లైక్ స్ట్రక్చర్ని ఏమంటున్నారంటే నర్వ్ కార్డ్ అంటున్నారు. చాలా 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 ఇంపార్టెంట్. ఇది దీనికి సంబంధించిన విషయం. ఇంకా ఆసిలా ఏం చేస్తుంది అంటే మన యొక్క సమతా స్థితిని మన చెవు ఏ విధంగా అయితే కాపాడుతుందో ఇది కూడా ఏం చేస్తుందంటే ఆసిలే అనేది ఆ విధంగా హోమియోస్టాసిస్ని మెయింటైన్ చేస్తుంది. స్టెబిలిటీని, ఈ ఆర్గనైజ్ యొక్క స్టెబిలిటీని మెయింటైన్ చేసేది ఏంటంటే ఆసిలే. ఓకే, ఆ తర్వాత చూడండి ఇక్కడ ఉన్న ఈ పార్ట్ కొద్దాం. ఈ పార్ట్ ఏంటి అంటే నోటోకార్డ్ దేని నుండి ఏర్పడుతుంది అంటే ఎండోడర్మల్ సెల్స్ నుండి ఏర్పడుతుంది. ఎండోడర్మల్ సెల్స్ నుండి ఏర్పడిన నోటోకార్డ్ అనేది ఎక్కడి నుంచి ఉంటుందంటే టైల్లోకి మొత్తం ఆక్యుపెన్స్ అనేది కనబడుతుంది. ఇది ఒక రాడ్ లైక్ స్ట్రక్చర్. నోటోకార్డ్ అనేది ఒక రాడ్ లైక్ స్ట్రక్చర్. రాడ్ లైక్ స్ట్రక్చర్ టైల్ భాగం నుండి, టైల్ టిప్ నుండి టైల్ ఎండ్ వరకు కూడా ఒక రాడ్ లాగా ఆక్యుపెన్స్ అనేది జరుగుతుంది. ఇది నోటోకార్డ్కు సంబంధించిన విషయం. ఇక్కడ ఏంటి అంటే పై భాగంలో ఎప్పుడైనా కూడా నర్వ్ కార్డ్ ఉంటుంది, నర్వ్ కార్డ్ కింది భాగంలో నోటోకార్డ్ అనేది ఉంటుంది. ఫ్యూచర్లో ఏ విధంగా కన్వర్ట్ అవుతుందో చూద్దాం. ఇక్కడ ఏంటి అంటే ఆ తర్వాత నోటోకార్డ్ తర్వాత చూడండి హార్ట్. ఇక్కడ హార్ట్ ఏంటి అంటే చూడండి ఎక్కడైతే చూడండి ఇక్కడ ప్యారనిక్స్ యొక్క కింది భాగంలో, ఇది ప్యారనిక్స్, ఈ ప్యారనిక్స్ యొక్క కింది భాగంలో ఏముంటుందంటే ఒక పెరికార్డియం అనే ఒక స్ట్రక్చర్ ఉంటుంది. పెరికార్డియం, ఈ పెరికార్డియం అనేది ఒక స్ట్రక్చర్. ఆ స్ట్రక్చర్ ఇన్నర్ పార్ట్లో ఏముంటుంది అంటే హార్ట్ అనేది ఉంటుంది. ఆ స్ట్రక్చర్ యొక్క ఇన్నర్ పార్ట్లో అనేది హార్ట్ ఉంటుంది. హార్ట్ పక్కనే ఏముంటుందంటే ఎండోస్టైల్ అనేది కనబడుతుంది. ఎండో స్టైల్ అనేది కనబడుతుంది. ఇది దీని యొక్క టాడ్కోల్ లార్వాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్. టాడ్కోల్ లార్వాకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇన్ని పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఇది దీనికి సంబంధించిన విషయం. ఇక్కడ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి అంటే చూడండి నర్వ్ కార్డు, నోటోకార్డు, నర్వ్ కార్డు, నోటోకార్డ్ అనేటివి యాక్చువల్గా ఏంటి అంటే అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్. నర్వ్ కార్డు, నోటో కార్డ్ అనేటివి అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్. ఇవే కాదు చాలా అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్ ఉన్నాయి చెప్తాను. ఈ నర్వ్ కార్డు, నోటో కార్డ్ అనేటివి ఎక్కడున్నాయి అంటే టాడ్కో లార్వా స్టేజ్లో ఉన్నాయి. ఇక్కడ ఈ టాడ్కో లార్వా స్టేజ్లో ఉండాల్సిన ఆర్గాన్స్ కావు ఇవి. ఇవి ఎప్పుడు ఏర్పడాలి అంటే అడల్ట్ స్టేజ్లో ఏర్పడాల్సిన ఆర్గాన్స్. కానీ
ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎస్ఐడిఎల్ లార్వాలో అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్ అయిన నర్వ్ కార్డు అదేవిధంగా నోటో కార్డ్స్ అనేటివి ఉండడం, ఈ యొక్క లార్వా నుండి మెటామార్ఫోసిస్ జరిగి అడల్ట్ స్టేజ్ ఏర్పడతాయి. హెడ్మేనియా అనే అడల్ట్ ఫామ్ అనేది ఏర్పడితే ఆ స్టేజ్లో ఏం ఉండవు అంటే చూడండి, ఈ యొక్క నర్వ్ కార్డు నోటో కార్డ్స్ అనేటివి ఆబ్సెంట్ అయ్యాయి. అంటే ఇనీషియల్ స్టేజ్లో ఉండకూడని అడ్వాన్స్ క్యారెక్టర్స్ లార్వా స్టేజ్లో ఉన్నాయి, అడల్ట్ స్టేజ్లో ఉండాల్సిన అడ్వాన్స్ క్యారెక్టర్స్ అనేటివి అడల్ట్ స్టేజ్లో వెళ్ళేసరికి డిసప్పియర్ అవుతాయి. దాన్నే ఏమంటారంటే రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అంటారు. మనం ఈ ప్రీవియస్ క్లాస్లో ఏం చూసామంటే ఏ విధంగా లార్వల్ ఫామ్ ఫామ్ అవుతుంది, ఏ విధంగా సమ్ చేంజెస్ అనేటివి జరుగుతాయి, ఫెర్టిలైజేషన్ క్లీవేజెస్ జరుగుతాయి అనేది చూసాం. దేనిలో చూసామంటే హెడ్మేనియా అనే ఒక ఆర్గానిజంలో చూసాము, ఇది మెరైన్ ఆర్గానిజం అనేసి కొంత ఇన్ఫర్మేషన్ అనేది చూసాం. ఇప్పుడు ఈ క్లాస్లో ఏం చూస్తామంటే రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్. రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అనేది ఏ విధంగా లార్వల్ ఫామ్ నుండి అడల్ట్ ఫామ్కి వచ్చేసరికి జరుగుతుంది అనేది చూస్తాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. చూడండి, ఇది నిన్న అంటే లాస్ట్ క్లాస్లో గీసిన డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ నుండి ఏ విధంగా కన్వర్ట్ అవుతుంది అంటే ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది. ఫైనల్గా ఇది అడల్ట్ ఆర్గానిజం, ఇది లార్వల్ ఫాము. లార్వల్ ఫామ్ తర్వాత సెకండ్ స్టేజ్, సెకండ్ స్టేజ్ తర్వాత ఇది ఫైనల్ స్టేజ్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వన్స్ లార్వల్ ఫామ్ ఫామ్ అయిపోయిన తర్వాత, ఈ విధంగా కన్వర్ట్ అయిపోయిన తర్వాత ఇది ఏం చేస్తుందంటే ఫెర్టిలైజేషన్ బేసిక్గా బాటమ్ ఆఫ్ సీలో జరుగుతుంది. బాటమ్ ఆఫ్ సీ నుండి లార్వా వచ్చిన తర్వాత లార్వా అనేది ఇనాక్టివ్ కండిషన్లో ఉంటుంది. ఆ ఇనాక్టివ్ కండిషన్ నుండి యాక్టివ్ అవడానికి ఏం చేస్తుందంటే అది బాటమ్ ఆఫ్ సీ నుండి ఏం చేస్తుందంటే టాప్ ఆఫ్ సీకి వెళ్తుంది. అంటే వాటర్ సర్ఫేస్ ఎక్కడ ఉంటుందో వాటర్ సర్ఫేస్కి వెళ్తుంది. వాటర్ సర్ఫేస్కి వెళ్ళిన తర్వాత వాటర్ సర్ఫేస్ మీద ఉన్న లైట్ని తీసుకొని ఇది యాక్టివ్గా కన్వర్ట్ అవుతుంది. దాన్ని ఏమంటారంటే ఫోటోట్రాఫికల్లీ యాక్టివ్ నేచర్ అంటారు. ఈ లార్వా ఏం చేస్తుందంటే ఫోటోట్రాఫికల్లీ యాక్టివ్ నేచర్ని కాజ్ చేస్తుంది. ఏ విధంగా కాజ్ చేస్తుందంటే బాటమ్ నుండి టాప్కి వెళ్ళేసి టాప్లో ఉన్న లైట్ని తీసుకొని ఇది యాక్టివ్ అవుతుంది. ఇది ఎప్పటి వరకు జరుగుతుందంటే అప్ టు 3 అవర్స్, లార్వా ఫామ్ అయిన 3 అవర్స్ వరకు ఇదే విధంగా జరుగుతుంది. ఈ కండిషన్లో ఇది ఎలాంటి ఫుడ్ తీసుకోదు, ఎలాంటి ఫుడ్ తీసుకోకుండా ఈ విధంగా ఫోటోట్రాఫికల్లీ యాక్టివ్ అవుతుంది. ఆఫ్టర్ 3 అవర్ ఫోటోట్రాఫికల్లీ యాక్టివ్ అయిన తర్వాత అది ఏం చేస్తుందంటే వాటర్ యొక్క సర్ఫేస్ నుండి బాటమ్ ఆఫ్ సీకి వచ్చేస్తుంది. బాటమ్ ఆఫ్ సీకి వచ్చేసిన తర్వాత తనకున్న ఈ ప్యాపిల్లేస్తో, అదిసివ్ ప్యాపిల్లేస్తో ఏం చేస్తుంది అంటే బాటమ్ ఆఫ్ సీలో సమ్ సర్ఫేస్ని ఏం చేస్తుంది అంటే సబ్స్టేటం అంటారు, దానికి అటాచ్ అయిపోతుంది. అటాచ్ అయిపోయిన 1 అవర్ తర్వాత, కరెక్ట్ 1 అవర్ తర్వాత ఏం జరుగుతుందంటే దీంట్లో ఉన్న ఈ ఆర్గాన్ సిస్టమ్ తర్వాత ఇది యొక్క మార్ఫలాజికల్ స్ట్రక్చర్లో చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఆ చేంజెస్ ఏంటో ఒకసారి చూద్దాం. దాన్నే మార్ఫోజెనెసిస్ అంటారు. ఫస్ట్ మార్ఫోజెనెసిస్ ఏమేం జరుగుతుందో చూడండి. ఫస్ట్ ఇక్కడ నుంచి చూద్దాము. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ యాంటీరియర్ పార్ట్లో అదిసివ్ ప్యాపిల్లేస్ ఉన్నాయి. యాంటీరియర్ పార్ట్లో ఉన్న అదిసివ్ ప్యాపిల్లేస్ అనేటివి ఏమవుతాయంటే డిసప్పియర్ అవుతాయి. అదిసివ్ ప్యాపిల్లేస్ డిసప్పియర్ అవుతాయి. ఈ విధంగా ఇటు నుంచే వస్తాము. నిన్న చెప్పినట్టే అదిసివ్ ప్యాపిల్లేస్ డిసప్పియర్ అవుతాయి. ఇక్కడున్న అదిసివ్ ప్యాపిల్లేస్ అనేది డిసప్పియర్ అవుతాయి. ఈ దీని నుండి ఇది వస్తుంది కాబట్టి ఇక్కడ అదిసివ్ ప్యాపిల్లేస్ అనేది డిసప్పియర్ అవుతాయి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏం చేస్తుందంటే చూడండి, ఇక్కడ ఓరల్ అపర్చర్ ఉంది. ఓరల్ అపర్చర్ ఏమవుతుందంటే దాని యొక్క సైజు ఎన్లార్జ్ అవుతుంది. దాని యొక్క సైజుని ఇది ఓరల్ అపర్చర్, ఈ సైజ్ ఏమవుతుందంటే చాలా ఎన్లార్జ్ అవుతుంది. అదేవిధంగా ఓరల్ అపర్చర్ అనేది ప్యారనిక్స్లోకి ఓపెన్ అవుతుంది. ఇక్కడ ప్యారనిక్స్ ఏం చేస్తుందంటే సాక్స్గా ఫామ్ అవుతుంది. ప్యారనిక్స్ అనేది చాలా ఎన్లార్జ్ చేసి సాక్స్గా బ్రాంచ్డ్ సాక్స్గా ఫామ్ అవుతుంది. ఆ బ్రాంచ్డ్ సాక్స్లో ఉన్న స్టిగ్మేటా అనే నెంబర్ అనేది ఇక్కడ ఏమవుతుందంటే ఇంక్రీజ్ అవుతుంది. బ్రాంచ్డ్ సాక్స్ తర్వాత స్టిగ్మేటా ఏమవుతుంది అంటే ఇంక్రీజ్ అవుతుంది. స్టిగ్మేటా యొక్క నెంబర్ అంటే గిల్స్ అనేటివి ఏమవుతాయి అంటే తన యొక్క నెంబర్ను ఇంక్రీజ్ చేసుకుంటుంది. ఆ తర్వాత స్టమక్ చూస్తే ఏమవుతుందంటే చూడండి, స్టమక్ అనేది ఎన్లార్జ్ అవుతుంది. అదేవిధంగా ట్యూబ్ లైక్గా ఫామ్ అవుతుంది. స్టమక్ చాలా ఎన్లార్జ్ అయ్యి ట్యూబ్ లైక్ స్ట్రక్చర్ని ఫామ్ అవుతుంది. ఇక్కడ ఉన్న స్టమక్, ఇక్కడ ఉంది స్టమక్. తర్వాత ఇక్కడ ఏముంది అంటే చూడండి, ఇంటెస్టైన్ ఉంది. ఇంటెస్టైన్ యొక్క లెంత్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇంటెస్టైన్
లెంత్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది, ఇంటెస్టైన్ అనేది ఫైనల్ గా రెక్టమ్ లోకి తెలుసుకుంటుంది. ఇది దీని యొక్క ఓరల్ అపెర్చరు, ప్యానిక్స్, తర్వాత స్టమక్, ఇంటెస్టైన్ కి సంబంధించిన విషయం. ఆ తర్వాత చూడండి, ఇక్కడ సెన్స్ వెసికిల్స్, తర్వాత ఆసిల్లేస్ ఉన్నాయి. సెన్స్ వెసికిల్స్ ఏమవుతాయి అంటే డిసప్పియర్ అవుతాయి. సెన్స్ వెసికిల్స్ డిసప్పియర్ అవుతాయి. ఆసిల్లే కూడా ఏమవుతుంది అంటే డిసప్పియర్ అవుతాయి. ఆసిల్లేస్, సెన్స్ వెసికిల్స్ అనేటివి డిసప్పియర్ అవుతాయి. ఇది దీనికి సంబంధించింది. తర్వాత చూడండి, ఇక్కడ ఏర్పడిన నర్వ్ కార్డ్ ఏదైతే ఉంటుందో, నర్వ్ కార్డ్ అనేది ఏమవుతుంది అంటే బేసిక్గా ఈ నర్వ్ కార్డ్ అనేది టిప్ ఆఫ్ టెయిల్, ఈ యొక్క లార్వా యొక్క టిప్ ఆఫ్ టెయిల్ లో ఉంటుంది. ఆ టిప్ ఆఫ్ టెయిల్ నుండి నర్వ్ కార్డ్ ఏం చేస్తుంది అంటే మెయిన్ బాడీకి వచ్చేస్తుంది. మెయిన్ బాడీకి వచ్చేసి ఏం జరుగుతుందంటే ఆ మెయిన్ బాడీలో అది డిసప్పియర్ అవడం జరుగుతుంది. ఇది నర్వ్ కార్డుకు సంబంధించిన విషయం. తర్వాత ఏం జరుగుతుందంటే ఇక్కడ వెసికిల్స్ అంతా వెళ్ళిపోయిన తర్వాత ఏం మిగులుతుంది అంటే గ్యాంగ్లియన్, నర్వ్ గ్యాంగ్లియన్ మాత్రమే మిగులుతుంది. నర్వ్ గ్యాంగ్లియన్ మిగులుతుంది. ఇది దీనికి సంబంధించిన విషయం. తర్వాత చూడండి, ఇక ఈ పార్ట్కి వచ్చేస్తే ఇది మొత్తం టెయిల్. టెయిల్ అనేది ఏ విధంగా ఉంటుందంటే చూడండి, ఇక్కడ నుంచి టెయిల్ అనేది స్టార్ట్ అయ్యి ఎండ్ వరకు ఉంటుంది. టెయిల్లో ఏముంటాయి అంటే మజిల్స్ అనేటివి ఉంటాయి, టెయిల్ మజిల్స్. ఆ టెయిల్ మజిల్స్ ఏ విధంగా ఉంటాయి అంటే డోర్సోవెంట్రల్, ఇది ఈ మధ్యలో ఉన్న ఏంటి అంటే నోటో కార్డ్. ఆ నోటో కార్డ్కి డోర్సో వెంట్రల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇది నోటో కార్డ్ అనుకుంటే ఈ నోటో కార్డ్కి డోర్సో వెంట్రల్ అంటే చూడండి ఈ విధంగా ఇట్ సైడ్ ఇట్ సైడ్ డోర్సల్ ప్లేస్లో వెంట్రల్కి డోర్సో లేటరల్గా ఉంటాయి. అదేవిధంగా ఈ నర్వ్ కార్డ్కి కింది భాగం నుండి ఈ విధంగా ఉంటాయి. అంటే ఏంటి, వెంట్రో లేటరల్. అదేవిధంగా లేటరల్ సైడ్ కూడా ఈ విధంగా ఉంటాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది నర్వ్ కార్డ్ అనుకుంటే, నోటో కార్డ్ అనుకుంటే, ఈ నోటో కార్డ్కి పై భాగం నుండి ఈ విధంగా, కింది భాగం నుండి ఈ విధంగా, ఈ సైడ్గా ఈ సైడ్గా ఉంటాయి. ఈ విధంగా ఉన్న మజిల్స్ అనేటివి ఏమవుతాయి అంటే ఇక్కడికి వచ్చేసరికి, ఈ స్టేజ్కి వచ్చేసరికి చూడండి డిసప్పియర్ అయిపోతాయి. ఇక్కడికి వచ్చేసరికి కంప్లీట్ డిసప్పియర్ అయిపోతాయి. కంప్లీట్ డిసప్పియర్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న పిన్స్ కూడా ఏమవుతాయంటే డిసప్పియర్ అవుతాయి. ఇక్కడ ఉన్న ఈ చూడండి, ఈ నోటో కార్డ్ ఏమవుతుందంటే మెయిన్ బాడీలోకి వచ్చేస్తుంది. మెయిన్ బాడీలోకి వచ్చేసి ఏం చేస్తుందంటే నోటో కార్డ్ కూడా మెయిన్ బాడీలో డిసప్పియర్ అవుతుంది. ఇది నోటో కార్డుకు సంబంధించిన విషయం. ఆ తర్వాత చూడండి హార్ట్. హార్ట్ కూడా ఏమవుతుందంటే కొన్ని మాడిఫికేషన్స్ అనేవి జరుగుతుంది. హార్ట్ కూడా కొంత మాడిఫికేషన్ అనేది జరిగింది. ఇది మొత్తం ఏంటంటే ఈ మాడిఫికేషన్ అనేది స్టేజ్ వన్లో జరిగే మాడిఫికేషన్. ఇప్పుడు స్టేజ్ టూ మాడిఫికేషన్ చూడండి. స్టేజ్ టూ మాడిఫికేషన్స్లో ఏం జరుగుతుందంటే ఈ కండిషన్ నుండి ఈ కండిషన్కి వస్తుంది. దీన్ని అడల్ట్ ఫామ్ అంటారు. ఈ అడల్ట్ ఫామ్లో చూడండి బేసిక్గా ఏంటంటే ఓరల్ అపేర్చర్ ఇక్కడ ఉంది, రెక్టమ్ అనేది ఇక్కడ కనబడుతుంది. ఓరల్ అపేర్చర్ అనేది ఈ స్టేజ్ నుండి ఏమవుతుందంటే ఈ ఓరల్ అపేర్చర్ 90 డిగ్రీస్ క్రాస్ అయ్యి ఈ స్టేజ్కి వస్తుంది, ఇక్కడికి వస్తుంది. ఇక్కడ చూడండి ఓరల్ అపేర్చర్, ఇక్కడ ఉండాల్సిన ఓరల్ అపేర్చర్ అనేది ఇక్కడికి వస్తుంది. ఓరల్ అపేర్చర్ అంటే 90 డిగ్రీ క్రాస్ ఉంది. వన్స్ 90 డిగ్రీ ఓరల్ అపేర్చర్ క్రాస్ అయినప్పుడు ఏం జరుగుతుందంటే చూడండి, ఇక్కడ ఉన్న ఎండోస్టైల్ ఏమవుతుందంటే 90 డిగ్రీ క్రాస్ అయ్యేసి ఇక్కడికి వస్తుంది. ఇక్కడ ఉన్న హార్ట్ 90 డిగ్రీ క్రాస్ అయ్యేసేసి ఇక్కడికి వస్తుంది. ఆ విధంగా ఆల్మోస్ట్ అన్ని చేంజెస్ ఏమవుతాయంటే 90 డిగ్రీస్గా చేంజ్ అవుతాయి. అప్పుడు చూడండి ఈ టెయిల్ పార్ట్ ఇక్కడ యాక్చువల్గా ఉంది. ఈ టెయిల్ పార్ట్ ఇవన్నీ ఏం చేస్తుందంటే ఈ ఆర్గనిజం మొత్తం ఇట్లా క్రాస్ అయ్యేసరికి ఈ టెయిల్ పార్ట్ ఏమవుతుందంటే కిందికి వచ్చేస్తుంది. ఇక్కడ చిన్న టెయిల్ పార్ట్ అనేది కనబడుతుంది. ఓకే, ఇది దీనికి సంబంధించిన విషయం. ఇక్కడ ఏంటి అంటే ఈ స్టేజ్కి వచ్చేసిన తర్వాత మౌత్ పార్ట్ అనేది ఎన్లార్జ్ అవుతూ ఉంటుంది. మౌత్ పార్ట్ అనేది గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. ఆ తర్వాత ఏట్రియల్ క్యావిటీ అనేది గ్రోత్ అనేది తక్కువ ఉంటుంది. ఇవి రెండు ఆపోజిట్ థింగ్స్. మౌత్ నుండి ఫుడ్ తీసుకుంటుంది, ఏట్రియల్ పార్ట్ ద్వారా ఎక్స్క్రిషన్ అనేది జరుగుతుంది. బేసిక్గా మౌత్, ప్యానిక్స్, తర్వాత ఇంటెస్టైన్, సారీ స్టమక్, ఇంటెస్టైన్, తర్వాత రెక్టము, రెక్టమ్ దట్ ఓపెన్ ఇన్ టు ది ఏట్రియల్ క్యావిటీ. ఈ ఏట్రియల్ క్యావిటీ అనేది దాని యొక్క సైజులో తగ్గుతుంది. ఈ అడల్ట్ స్టేజ్లో దీని యొక్క మౌత్ యొక్క సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ఈ విధంగా చేంజెస్ అన్నీ జరిగిపోయిన తర్వాత ఈ ఫామ్ని ఏమంటారంటే అడల్ట్ ఫామ్ అనేసి చెప్తారు. ఈ ఫామ్ని అడల్ట్ ఫామ్ అంటారు. ఈ అడల్ట్ ఫామ్ అనేది సముద్ర భూగర్భంలో అటాచ్ అయి ఉంటుంది, అది నార్మల్గా కనబడుతూ ఉంటుంది. ఓకే, ఇది ఏంటి అంటే మార్ఫోసిస్. నేను ఇంతవరకు చెప్పింది ఏంటి అంటే మార్ఫోసిస్, చేంజెస్ జరిగినాయి, మార్ఫాలజీలో చేంజెస్ జరిగాయి కాబట్టి దీన్ని మార్ఫోసిస్ అంటుంది. ఇప్పుడు ఏంటి అంటే రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ ఏం జరిగాయో చూద్దాం. ఫస్ట్
రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ జరిగాయి అంటే అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్ అన్ని కోల్పోయి ఇనీషియల్ క్యారెక్టర్స్ అన్ని కూడా అడల్ట్ స్టేజ్ లోకి రావడం సింపుల్ గా. మరి అడ్వాన్స్ క్యారెక్టర్స్ అనేటివి లార్వల్ స్టేజ్ లో ఉంటే అవి ఇనీషియల్ ఫైనల్ స్టేజ్ కి వచ్చేసరికి కోల్పోతాయి. అవి ఏం అడ్వాన్స్ క్యారెక్టర్స్ అనేటివి చూడండి. ఫస్ట్ అడ్వాన్స్ క్యారెక్టర్స్ ఏంటి అంటే చూడండి, ఇక్కడ నర్వ్ వెసిక్యూల్స్ అనేటివి ఉండడం. ఈ మరి అడ్వాన్స్ క్యారెక్టర్స్ అనేటివి దేనికి సంబంధించిన అంటే కార్డియట్స్ కి సంబంధించిన అడ్వాన్స్ క్యారెక్టర్స్, లేదంటే బ్రాంకియోస్టోమాటాకు సంబంధించిన అడ్వాన్స్ క్యారెక్టర్. కార్డియట్స్ కి బ్రాంకియోస్టోమాటాకు సంబంధించిన క్యారెక్టర్స్ అన్ని కూడా ఈ లార్వల్ స్టేజ్ లో కనబడతాయి. ఆ క్యారెక్టర్స్ అన్ని కూడా అడల్ట్ స్టేజ్ కి వచ్చేసరికి డిసప్పియర్ అవుతాయి. అంటే హెడ్మేనియా అనేది బేసిక్ గా ఏంటి అంటే కార్డేట్స్ కన్నా లోవర్ ఆర్గానిజం, కార్డేట్స్ కన్నా లోవర్ ఆర్గానిజం. కానీ ఏం జరుగుతుందంటే ఈ యొక్క లోవర్ ఆర్గానిజం అయినప్పటికీ కూడా దీని యొక్క లార్వల్ స్టేజ్ లో కార్డేట్ యొక్క లక్షణాలు కనబడుతున్నాయి, అడల్ట్ స్టేజ్ కి వచ్చేసరికి డిసప్పియర్ అవుతున్నాయి. ఓకే, ఇది తెలుసుకోవాల్సిన విషయం. మళ్ళీ కార్డేట్ యొక్క క్యారెక్టర్స్, బ్రాంకియోస్టోమాటా యొక్క క్యారెక్టర్స్ ఏంటి అంటే చూడండి, సెన్స్ వెసికిల్ నర్వ్ వెసికిల్ ఉండడం అనేది వాటి యొక్క అడల్ట్ అడ్వాన్స్ క్యారెక్టర్స్. అదేవిధంగా చూడండి, నర్వ్ కార్డ్ ఏర్పడడం అనేది కూడా అడ్వాన్స్ క్యారెక్టర్. నర్వ్ కార్డ్ అనేది ఈ యొక్క టెయిల్ లోకి పోవడం కూడా అడ్వాన్స్ క్యారెక్టర్. అదేవిధంగా ఇక్కడ ఉన్న నోటో కార్డ్ కూడా టెయిల్లో ఉండడం అనేది అడ్వాన్స్ క్యారెక్టర్. అదేవిధంగా హార్ట్ అనేది ఈ విధంగా వెంట్రల్ సైడ్ ఉండడం అనేది కూడా అడ్వాన్స్ క్యారెక్టర్. ఓకే, ఇది అడ్వాన్స్ క్యారెక్టర్. అదేవిధంగా గిల్ స్లిట్స్, ఇక్కడ ఏమున్నాయంటే గిల్ స్లిట్స్ అనేటివి ఉంటాయి. ఈజీగా గిల్ స్లిట్స్ అనేటివి కొంత గ్యాప్స్ అనేటివి కనబడతాయి, ఇది అడ్వాన్స్ క్యారెక్టర్. ఈ గిల్ స్లిట్స్ అన్ని కూడా ఏదైనా కన్వర్ట్ అవుతాయి అంటే ఫైనల్గా స్టిగ్మేటాగా కన్వర్ట్ అవుతాయి, స్టిగ్మేట్గా కన్వర్ట్ అవుతాయి. ఆ తర్వాత చూడండి, ఇది దీనికి సంబంధించిన చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత చూడండి, కాడల్ ఫిన్స్, ఇక్కడ ఏంటంటే ఫిన్ ఫోల్డ్స్ అనేటివి ఉంటాయి. ఈ టెయిల్ యొక్క మజిల్లో, టెయిల్స్లో ఏముంటాయంటే ఎండ్లో కాడల్ ఫిన్ ఉంటుంది. ఆ కాడల్ ఫిన్కి సంబంధించిన ఫోల్డింగ్స్ అనేవి ఈజీగా కనబడతాయి. ఆ ఫోల్డింగ్స్ దేనికి సంబంధించినాయి అంటే అడ్వాన్స్ క్యారెక్టర్స్కి సంబంధించిన, కార్డెట్స్ కావచ్చు, బ్రాంకియోస్టోమాటా కావచ్చు. ఇజ్ ఇట్ క్లియర్? ఓకే, ఆ తర్వాత చూడండి, దీనికి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇది మొత్తం కూడా టాడ్పోల్ లార్వా లాగా, అడ్వాన్స్ క్యారెక్టర్ అడ్వాన్స్ స్టేజ్ అనేది టాడ్పోల్ లార్వా లాగా కనబడటం కూడా ఒక అడ్వాన్స్ క్యారెక్టర్. ఈ అడ్వాన్స్ క్యారెక్టర్స్ అన్నీ కూడా అడల్ట్ స్టేజ్కి వచ్చేసరికి డిసప్పియర్ అయిపోయాయి. ఏమి డిసప్పియర్ అయిపోయాయి? నర్వ్ కార్డ్ డిసప్పియర్ అయిపోయి, సెన్స్ వెజికల్ డిసప్పియర్ అయిపోయి ఏం మిగిలింది అంటే కేవలం గ్యాంగ్లియాన్ మిగిలింది. ఇజ్ ఇట్ రైట్? ఆ తర్వాత చూడండి, గిల్ స్లిట్స్ అన్నీ కూడా దేనిగా కన్వర్ట్ అయినాయి అంటే స్టిగ్మేటాగా కన్వర్ట్ అయినాయి. తర్వాత ఇక్కడ ఉన్న నోటో కార్డ్ అడ్వాన్స్ క్యారెక్టర్ ఏంది, అడల్ట్ స్టేజ్కి వచ్చేసరికి డిసప్పియర్ అయిపోయింది. తర్వాత ఇక్కడ ఉన్న టెయిల్లో ఉన్న కాడల్ ఫిన్స్, ఫిన్స్ యొక్క ఫోల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎలాంటి టెయిల్ కానీ లేకుండా అవి మొత్తం డిసప్పియర్ అయిపోయినాయి. మరి ఈ టెయిల్, టెయిల్లో ఉన్న మజిల్స్ ఏ విధంగా డిసప్పియర్ అయిపోతాయి అంటే ఫాగోసైటోసిస్ అనే ఒక ప్రాసెస్ ద్వారా, ప్రోగ్రాముడ్ సెల్ డెత్ అంటారు. అంటే ఈ ఆర్గానిజం యొక్క సెల్స్ని ఈ ఆర్గానిజమే చంపేస్తే దాన్ని ఏమంటారు అంటే ప్రోగ్రాముడ్ సెల్ డెత్ అంటారు. దాన్నే సింపుల్గా ఫాగోసైటోసిస్ అంటారు. ఈ ఫాగోసైటోసిస్ ద్వారా టెయిల్ని తర్వాత నోటో కడిగిటన్నింటిని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూపించిన టెయిల్ అనేది ఇంకా కంప్లీట్గా డిస్ట్రాయ్ అవ్వలేదు, ఇది ఫ్యూచర్లో డిస్ట్రాయ్ అవుతుంది. ఓకే, ఇది దీనికి సంబంధించిన విషయం. తర్వాత చూడండి, హార్ట్ అనేది డోర్సల్కి రావడం, యాక్చువల్గా వెంట్రల్లో ఉన్న హార్ట్ డోర్సల్కి రావడం, ఈ విధమైన చేంజెస్ అన్నీ జరిగాయి. అంటే అడ్వాన్స్డ్ క్యారెక్టర్స్ అనేవి లార్వల్ స్టేజ్లో ఉన్నాయి, అడల్ట్ స్టేజ్కి వచ్చేసరికి ఆ క్యారెక్టర్స్ అన్నీ కోల్పోయి నార్మల్ కండిషన్స్ అనేవి రావడం అనేది జరిగింది. దీన్నే మార్ఫోసిస్ అంటారు. ఇక్కడ ఆపోజిట్ జరిగింది. బేసిక్గా అడ్వాన్స్ నుండి, సారీ, ప్రిమిటివ్ నుండి అడ్వాన్స్కు రావాలి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే అడ్వాన్స్ స్టేజ్ నుండి ప్రిమిటివ్ స్టేజ్కి జరిగింది. ఇప్పుడు ఈ ప్రిమిటివ్ కండిషన్ బేసిక్గా లార్వాలో ఉండాలి, అడ్వాన్స్ క్యారెక్టర్స్ ఏమంటే అడల్ట్స్లో ఉండాలి. ఇక్కడ ఏం జరిగింది, లార్వా స్టేజ్లో అడల్ట్ స్టేజ్కి వచ్చేసరికి ప్రిమిటివ్ క్యారెక్టర్స్ అనేటివి ప్రొడ్యూస్ అయ్యి అడ్వాన్స్ క్యారెక్టర్స్ అనేటివి పోయింది. ఓకే, అడ్వాన్స్ క్యారెక్టర్స్ వచ్చేసి లార్వాలో ఉన్నాయి, ప్రిమిటివ్ క్యారెక్టర్స్ వచ్చేసేసి అడల్ట్లో. ఇందుకోసమే దీన్ని ఏమంటారంటే రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అంటారు. దీని ఆపోజిట్ జరుగుతుంది కాబట్టి దీన్ని రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అంటారు. ఇది
మెయిన్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చాలాసార్లు అడిగినారు, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా రాసుకుంటూ వెళ్తే మనకు మెనీ పాయింట్స్ అనేవి వస్తాయి. ఈజీగా ఈ మూడు డయాగ్రామ్స్ వేయాలి, డయాగ్రామ్ 1, 2, 3, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3. ఓకే, ఈ స్టేజెస్ రాయగలిగితే ఫర్టిలైజేషన్ తర్వాత క్లీవేజ్ రాయగలిగితే 10 out of 10 ఖచ్చితంగా ఇస్తాడు. ఇవి ఈ డయాగ్రామ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఓకే ఓకే, ఐ థింక్ ఇదంతా క్లియర్గా ఉంది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అదేవిధంగా కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.